మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇంధారంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. త్రిబులెం ఆటోమొబైల్ సంస్థ ట్యాక్స్ కు చెల్లించడం లేదని సమాచారం అందుకున్న అధికారులు ఆ సంస్థ గోడౌన్పై శోధనలు చేశారు. దాదాపు కోటి రూపాయల విలువ చేసే బిల్లులు లేని ఆటోమొబైల్స్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సంస్థ యజమాని అందుబాటులో లేనందున ప్రొప్రైటర్ ఎండీ నిషారుద్దీన్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. పూర్తి బిల్లులు సమర్పించేందుకు 3 రోజుల గడువు ఇచ్చారు. గడువులోగా పూర్తి బిల్లులు సమర్పించకపోతే జరిమానా వేధిస్తామని అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ అధికారి శ్రీనివాసరావు తెలియజేశారు. అక్రమ వ్యాపారులు చేసేవారిపైన క్రికెట్ బెట్టింగ్, గేమింగ్, గంజాయి, గుట్కా, మట్కా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎప్పుడూ టాస్క్ ఫోర్స్ నిఘా ఉంటుందని టాస్క్ ఫోర్స్ సిఐ మహీందర్ తెలిపారు. రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వుల ప్రకారం ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ మహీందర్ హెచ్చరించారు. Thank you.